విశాఖ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనెస్థీషియన్ డాక్టర్ గా సుధాకర్ విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని తమకు మాస్కులు పీపీఈ కిట్లు లేవంటూ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆయన పోర్ట్ ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి గత లాక్డౌన్ సమయంలో వైద్యులకు మాస్కులు సరిగా అందటం లేదని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి మానసికంగా మనోవేదనకు గురవుతూ బాధపడుతున్న సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పాపానికి ఉద్యోగం పోగొట్టుకుని మనోవేదన పడుతున్న డాక్టర్ సుధాకర్ ను ఓ క్రిమినల్ మాదిరిగా తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించడంపై పోలీసులపై ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా కొడతారు చూడండి. ఏమైంది సార్ సుధాకర్ గారు? ఏమైంది? అసలు ఏమీ లేదు. నేను వచ్చి మామూలు ఆపే పోలీసు ఆపిన తర్వాత ఇరవై టార్గెట్ చేసావా? ఎందుకంటే పెట్టడం చూసి టార్గెట్ చేయలే సార్. ఏప్రిల్ లో కరోనా వచ్చింది ఎక్కడ చైనాలో. అప్పటికి నేనేం చెప్పానంటే నానా ఇది కరోనా చాలా భయంకరమైంది, నేను ఆల్రెడీ నెట్లో చూస్తాను, అది చంపేస్తుంది అంటే ఎవరు కూడా వినలే. మళ్ళీ అప్పుడు నేను చెప్పానంటే నానా ఇది మోడీ గారికి మెసేజ్ పెట్టాను. ఏమని అంటే ట్విట్టర్లో ఏమని పెట్టానంటే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్, మీరేం చేయాలంటే మీరు ఒకటి మాస్క్ వేసుకోండి సార్ అని అందరూ కూడా చెప్పారు. అయితే మాస్క్ వేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎవరు నన్ను ఏం చేస్తారంటే ఎట్లా తెలిసినారు కదా ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాడు ఎమ్మెల్యే అక్కడ వాడు